అంటే ఫిమేల్గా మారిన తర్వాత మారకముందు లైక్ ఇది వరకు అంటే లైక్ బిఫోర్ సాయితీసగా ఉండేటప్పుడు నేను చాలా డేర్ అండ్ డాషింగ్గా ఉంటుండే అంటే ఎవరేమైనా సరే నేను పట్టించుకోకపోయేదాన్ని మా ధైర్యంగా నేను ఫేస్ చేయగలను ఆహా ఎవరైతే మనకి మన మన పని పనిదో మనం చూసుకుంటే వెళ్ళిపోతే అయిపోలేదా వాళ్ళకి వీళ్ళకి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు కదా సార్ అన్నిటికీ దేవుడు ఉన్నాడు కదా అని చెప్పేసి అంటే ఏదైనా సరే చాలా ఓపెన్గా కానీ లేకపోతే నాకు అవసరం అయితే నా అంతటి నేను బయటకు వెళ్ళిపోయేదాన్ని సాయితేజగా ఉండేటప్పుడు బట్ ఆఫ్టర్ ప్రియాంక నేనేం చేయలేకపోతున్నాను ప్రతి అడుగులోనూ ఏదో ఒక ప్రాబ్లం ఉంది అంటే ప్రతి ఒక్క లాగానే నేను ఫేస్ చేయాల్సి వస్తుంది సో అది నాకు కొంచెం అన్కంఫర్ట్గా అనిపిస్తుంది అప్పటికి నా నేను పట్టించుకొని నా పని నేను చేసుకుంటాను బట్ కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం అన్కంఫర్ట్గా గా ఉంటుంది అట్లా కెరియర్ ఎలా ఉంది ప్రియాంక సింగ్కి ప్రియాంక సింగ్కి కెరియర్ అంటే ఫస్ట్ లో నేను చాలా చాలా అంటే చాలా ట్రబుల్స్ నేను ఫేస్ చేశానండి నిజంగా నాకు ఆ టైంలో నాకు అతి కొద్ది మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళు లైక్ నా ఫ్రెండ్స్ ఫిష్ ఇష్యూ కానీ సాయి అండ్ చిన్న సాయి తను కూడా జబర్దస్త్ చేస్తున్నాడు చిన్న సాయి అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దు సో నజీరా వీళ్ళు లేకపోతే వాళ్ళు నాకు తెలిసిన ప్రాణాలతో కూడా ఉండుండనేమో అంకుష్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నారండి తను నాకు సేవ చేశాడు నేను తనకి సేవ చేసే టైంకి తను చనిపోయాడు తనకి లెగ్ స్టమక్లో అయితే ఇన్ఫెక్షన్ అయ్యి తను చనిపోయారు సో ఇట్లా నలుగురు కానీ లేకపోయింటే ఇవాళ నేను ఉండేదాన్ని కాదండి సో స్టిల్ ఇప్పటికే నేను వాళ్ళతో ఎప్పుడు ఉంటాను సో వాళ్ళందరూ నాకు బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా ఎప్పుడు తోడుంటారు గ్రేట్ అవును సాయి కాదు కదా నో నో తేజ్ బహదూర్ సింగ్ తేజ్ బహదూర్ సింగ్ ఒరిజినల్ ఒరిజినల్ నేమ్ నేమ్ తేజ్ బహదూర్ సింగ్ తేజ్ బహదూర్ సింగ్ యాక్చువల్లీ సాయి అని పెట్టిన పేరు ఏంటంటే మన రామయనాయుడు గారు ఉన్నారు కదా రామాయనాయుడు గారు అండ్ గీతాంజలి గారు కలిసి పెట్టిన పేరు అది వాళ్ళకి తేజ అని పలకడం కొంచెం కష్టంగా ఉని సో వీడి పేరు సాయి అయితే బాగుంటుంది కదా అని చెప్పి సాయి అని పెట్టారు సో అట్లా యాక్చువల్లీ నాన్నగారు నేపాల్ అండి సో ఆయన చిన్నప్పుడే వాళ్ళు వచ్చి ఆంధ్రాలో సెటిల్ అయిపోయారు అనమాట అందుకని తేజ్ బహదూర్ సింగ్ అట్లా అట్లానే ప్రియా అంటే మా ఇంటి పేరు నాకు పోగొట్టుకోవడం ఇష్టం లేక నాకు ప్రియాంక అంటే ఆ పేరు అంటే నాకు బాగా ఇష్టం మీరే పెట్టుకున్నారు నేనే పెట్టుకున్నా అండి ప్రియాంక సింగ్ అని అట్లా ఇప్పుడు మరి అపార్ట్ ఫ్రమ్ దిస్ అదిరింది ఇంకేమేం చేస్తున్నారు ప్రస్తుతానికి ఏం చేయట్లేదండి ఒక అదిరిందినే చేస్తున్నాను ఏమైనా మంచి ఆఫర్స్ వస్తే వెయిట్ చేస్తున్నాను ఓకే ఓకే అంటే మీరు ఇప్పుడు ఫిమేల్గా మారిన తర్వాత ఒక మంచి గ్లామరస్ అమ్మాయి లాగే ఉన్నారు సో మరి సినిమాల్లో ఏం ట్రై చేయట్లేదా నాకు యాక్చువల్లీ లైక్ టీవీ ఇండస్ట్రీలో కూడా అతి తక్కువ పరిచయాలు ఉన్నాయి అండ్ మూవీ ఇండస్ట్రీ అంటే లైక్ పెద్ద అంటే లైక్ సిల్వర్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళేసరికి అస్సలు నాకు పరిచయాలు లేవండి అంటే ఇప్పుడు చేశారు చేశాను చేశాను అది మీకు కూడా కానీ ఎందుకో నేను ఎప్పుడు అంత క్లోజ్ గా ఎవరితో మూవ్ అవ్వలేదండి అంటే ఇవాళ నాకు షూట్ ఉంది అనుకోండి షూట్ చేసినంత వరకు మాత్రమే సెట్ లోనే మాట్లాడతాను అదర్వైజ్ నేను మళ్ళీ ఎవరికి టచ్ లో ఉన్నావు నాకు మళ్ళీ వాళ్ళు కాల్ చేసి పలానా రోజు నీకు డేట్స్ ఉన్నాయి బ్లాక్ చేసుకుంటే డన్ అట్లా అనమాట మళ్ళీ ఆ రోజు షూట్కి వెళ్తా షూట్ చేస్తా అదర్వైజ్ నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతే నేను నా ప్రపంచం అంతా నాకు మా ఇల్లే అంతకు మించి నాకు వేరే ప్రపంచం తెలియదు అంటే ఇక్కడ ఇక్కడే అండి ఇక్కడైనా మా ఊరినా సరే నేను మా ఊర్లోనే లైక్ మా ఇంట్లోనే ఉంటాను కానీ ఈవెన్ నా పక్క పక్కింట్లో ఎదురింట్లో వాళ్ళతో కూడా నేను మాట్లాడింది చాలా తక్కువ సో అట్లా ఏదో